నిన్న లింగాల్గన్పూర్ మండల్ పర్యటనలో భాగంగా కడియం సియరి గారు కాంగ్రెస్ పార్టీ పైన అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలపైన విమర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నిన్న చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి దేవాదుల సృష్టికర్త మేమే, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా మేమే నిర్మించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ముఖ్యమంత్రి గారే రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ నీళ్లు అందించడం, ఇక్కడ ఒక రిజర్వాయర్లు అబ్బుగా దీన్ని మేము తీర్చిదిద్దామని చెప్పి నిన్న ప్రగల్భాలు పలకడం చూస్తున్నాం. నిన్న అయ్యా సీఆరి గారు మీకు దమ్ముందా అని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఏమైనా మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీరు అక్కడ పునాది రాలేసి దేవాదులకు కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయేటువంటి పరిస్థితిలో దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు దేవాదులను ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు దేవాదుల ప్రాజెక్టును కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లను కానివ్వండి పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, మా పార్టీది, మా ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు బల్లగుద్ది కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ధర్మసాగర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, అశ్వరావుపల్లి కావచ్చు, నావుపేట కావచ్చు, ఇక్కడ ఏ రిజర్వాయర్ తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి 95% పైన నిధులు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే విడుదల చేయబడ్డాయి కాదు అని మీరేమైనా నిరూపించగలిగితే ఈ రోజు అధికార పార్టీగా మీరే ఉన్నారు కదా, గణాంకాలు బయటికి తీయండి, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ బయటికి తీసి చర్చకు రండి, కాంగ్రెస్ పార్టీ ఎంత శాంక్షన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇయ్యలేదా అని చెప్పేసి ఈ మీరు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక లెక్చరర్గా ప్రజలకు నిజాలను చెప్పాల్సినటువంటి మీరు ఈ రోజు ప్రగల్భాలు పలుకుతూ ఈ రోజు ఓట్ల రాజకీయాల కోసం, గెలుపు కోసం ఈ రోజు అబద్ధాలను ప్రజల మధ్యలో తీసుకెళ్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారుతున్నారో ఒకసారి మీకు మీరు గుర్తుపెట్టుకోండి శ్రీహరి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకో మాట మాట్లాడతాడైన నిన్న, మాకు ఇక్కడ ఈ నియోజకవర్గం మీకు డీలిమిటేషన్ అయిన తర్వాత, రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నాకు అవకాశం రాలేదు, నాకు అవకాశం వచ్చుంటే ఈ రెండు మండలాలు ఎంతో అభివృద్ధి చేసేవాడిని అని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. ఎస్, ఈ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నీకు ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేదు కావచ్చు, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మంత్రిత్వ శాఖ నుండే నీ దగ్గర, అప్పుడు ఏం చేసావు, అప్పుడు గుర్తుకు రాలేదా ఈ నియోజకవర్గం, అప్పుడు గుర్తుకు రాలేదా ఈ రెండు మండలాలు? ఈరోజు వచ్చి సానుభూతి కోసం, ఓట్ల కోసం నాకు ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేదు ఆ రోజు, కాబట్టి నేను మీకు అభివృద్ధి చేయలేదు, లేకుంటే ఎంతో అభివృద్ధి చేసేవాడిని అని చెప్పి ఈరోజు ప్రజల మధ్యలో కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నావు. శ్రీహరి గారు ఆ రోజు మీకు అనేకమైన అవకాశాలు ఇవ్వడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి చేశారు, మొన్న ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చేసి కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురానేటువంటి మార్కు రాజకీయం మీది. మీరు కేవలం ఓట్ల కోసం, ఈ మీరు సంపాదించుకునే నోట్ల కోసం ఈ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కోసమో, ఈడున్న పేద ప్రజల కోసమో మీరు ఎప్పుడు కూడా పనిచేయలేదని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. మేము మాట్లాడలే ఈ మాటలు, మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా, మీరు మంత్రి ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేయించిరని, మీరు మంత్రిగా ఉన్నప్పుడు అణగారిన వర్గాలను అణగదొక్కిరని, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు నియోజకవర్గం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. మీ పార్టీలో మొన్నటి వరకు మీ అపురూప సోదరుడు, నా సోదరుడు అని చెప్పి నువ్వు ఎన్నికల ముందు వేసుకొని తిరిగినావు కదా, ఆ సోదరుడే బహిరంగంగా పత్రికా మిత్రుల ముందు, ప్రజల ముందు చెప్పిండు కదా, దానికి ముందు సమాధానం చెప్పు, దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీల గురించి కానీ విమర్శించని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ దిగజారింది అందుకే స్టేట్ పాలసీ అని. కాంగ్రెస్ పార్టీ ఎస్, ఇది ఖచ్చితంగా సెంట్రల్ పార్టీ, జాతీయ పార్టీ, ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటను తప్పలేదు. గతంలో ఏ హామీ ఇచ్చినా కూడా హామీ నెరవేర్చినాం, మీ లెక్క డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి పేద ప్రజలను మోసం చేయలేదు, యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేయలేదు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని మోసం చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేయలేదు, 3 ఎకరాల భూమి అని చెప్పి మేము మోసం చేయలేదు కదా. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తా అని ఇచ్చినాం, ఇందిరా ఇల్లు కట్టిస్తా అని ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం, ప్రతి పేదవాడు చదువుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పాటునిచ్చిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇంకో మాట, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో ఈ స్కీములు ఎందుకు అమలు పరుస్తలేదు అని మీకు మొన్న మా నాయకురాలు ఇందిరా గారు ఛాలెంజ్ చేశారు, ఈరోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే రండి కర్ణాటకకు పోదాం, మీకు దమ్ముంటే రండి ఛత్తీస్గఢ్ పోదాం, ఇంకా దమ్ముంటే రాజస్థాన్ పోదాం. కర్ణాటకలో మేము ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అక్కడ మొదలైంది, గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం కర్ణాటకలో,
మీరు కళ్ళుండి చూడలేకపోతే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తప్పు కాదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాజస్థాన్ లో 500 రూపాయలకు వంట గ్యాస్ అందిస్తున్నాడు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్ లో ఉన్న మద్దతు ధర కంటే క్వింటాల క్వింటాల వడ్లకు 500 రూపాయలు ఎక్కువ ఇస్తూ నీ ఇక్కడ నువ్వు ఇచ్చే మద్దతు ధర కంటే కూడా అక్కడ రైతులకు ఎక్కువ మద్దతు ధర ప్రకటించినటువంటి ఇస్తున్నటువంటి కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓట్ల కోసం ఓట్ల రాజకీయాల కోసం మీరు ఇలాంటి అబద్ధాలు ప్రగల్భాలు పలుకుతే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నువ్వెంత గొప్పటి అభివృద్ధి చేసినావు నీ ఎమ్మెల్యే చెప్పిండు, నీ ఎమ్మెల్యే ఎంత నీతి పనులు చేసిండో నువ్వు చెప్పినావు, ఇంకా ఈ సమయంలో కూడా మీ ఇద్దరిని ప్రజలు నమ్మి ఓట్లేస్తారనుకోవడం మీ మూర్ఖత్వం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. శ్రీమతి సింగపురం ఇంద్ర గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పార్టీ గడ్డ మీద ఇంద్ర గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అదే ఇదే ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరి మాట అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాం.